మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీం జై భారత్ జై జయ రాజ్యాంగం యేసుక్రీస్తు నామములో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి నుండి మీ అందరికీ శుభవార్త వందనాలు దైవాశీస్సులు ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అద్భుతమైన విషయం అని ఎందుకు అంటున్నాను అంటే భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా ప్రవేశపెట్టలేనన్ని పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా మత సామరస్యతను ప్రధాన ఏజెండాగా పెట్టుకొని హిందువులు ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు జైనులు ఇతర మతస్థులందరూ కూడా అన్నాదమ్ములనే భావనతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అద్భుతమైన పరిపాలన చేస్తూ ప్రజల వద్దకే పరిపాలన ప్రజల ఇళ్లలోకే పథకాలు అంటూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చరిత్ర సృష్టించే పరిపాలన చేశారు ఇక చేయబోతున్నారు మేనిఫెస్టోలో వారు ఏమేమి పథకాలు పెట్టారో అవి మేనిఫెస్టోలో పెట్టని పథకాలు కూడా కుల మతాలకు అతీతముగా పార్టీలకు అతీతముగా ప్రాంతీయ భాషలకు అతీతముగా వారు పథకాలను అందించి ప్రజల హృదయాల్లో ఒక అద్భుతమైన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు ఈ కోవాలోనే 2019 ఏప్రిల్ 6వ తారీఖున అప్పటి ప్రతిపక్ష నాయకుడుగా ఉండి వారు ఎలక్షన్ క్యాంపింగ్లో ఒక చోట ప్రెస్ మీట్ పెట్టి క్రిస్టియన్ మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీ చెల్లెమ్మలకు చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ కానుకగా 100,000 రూపాయలు ఇస్తాం పాస్టర్లకు వివాహ రిజిస్టర్ లైసెన్సులు లైసెన్స్ పద్ధతిని సులభతరం చేస్తాం పాస్టర్లకు 5,000 రూపాయలు తగ్గకుండా గౌరవ వేతనం ఇస్తాం హోలీ ల్యాండ్ యాత్రకు వెళ్ళే క్రిస్టియన్స్కు ఆర్థిక సహాయం చేస్తాం పాస్టర్లకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇల్లు కట్టిస్తాం ప్రమాదవశాత్తు క్రిస్టియన్ మైనారిటీకి చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5,00,000 రూపాయలు ఇస్తాం అప్పుడు కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఎస్ విజ్ఞప్తి మేరకే పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తాము అని వారు అనౌన్స్ చేయడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు మరి కొంతమంది ఉన్నారు 2019 ఏప్రిల్ 6వ తారీఖున ఎలక్షన్స్కి 4 రోజుల ముందు వారు మేనిఫెస్టోలో గౌరవ వేతనం ప్రకటించారు దీనిని స్వాగతించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజమైన హైందవ సహోదరులు ముస్లిం సహోదరులు క్రైస్తవులు పాస్టర్లు అందరూ ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి గారికి అత్యధికమైన సీట్లు వచ్చే విధంగా ఓట్లు వేసి గెలిపించారు తదుపరి మొదటి విడతగా సుమారు 5,000 పైచీలకు మందికి గౌరవ వేతనం ఇస్తున్నారు తదుపరి దాదాపు ఇప్పుడు 4,000 మంది దాకా గౌరవ వేతనానికి 2వ విడతలు అప్లై చేసుకున్నారు అయితే చాలామంది అపోహలు సృష్టించారు దానిని బట్టి చాలామంది దైవజనులు ఈ రాష్ట్రంలో 60,000 మంది పైచీలుగా గౌరవ దైవజనులు ఉన్నారు అయితే తప్పుడు అపోహ వార్తలను నమ్మి చాలామంది అప్లై చేసుకోవాలి అయితే 2వ విడతలో సుమారు 4,000లోపు గౌరవ దైవజనులు గౌరవ వేతనానికి అప్లై చేసుకుంటే వారికి 4 నెలలు గౌరవ వేతనాన్ని ఈరోజు అకౌంట్లోకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు జగనన్న వేయడం జరిగింది జగనన్నని వారి ప్రభుత్వాన్ని దేవుడు దీవించునుగాక ఎందుకంటే ఆల్రెడీ ఇమాములకు మౌజములకు అర్చకులకు పూజారులకు గౌరవ వేతనం ఇస్తున్నారు మరి క్రైస్తవులు పాస్టర్లకు కూడా సమాజ సేవ చేస్తున్నందుకు ఇచ్చారు 3 మతాలకు సమాన పాలు ఇచ్చారు అయితే ప్రాధాన్యత మాత్రం అర్చకులు పూజారులకు ఇచ్చారు ఇమాములు మౌజాములకు ఇచ్చారు తదుపరి పాస్టర్లకు కూడా అదే హోదా కల్పించారు ఇదొక చారిత్రాత్మకమైన ఘటన అద్భుతమైన విషయం మరి దీనిని బట్టి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఎస్సి నుండి గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గౌరవనీయులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి సార్ గారు కూడా ప్రత్యేకం ధన్యవాదాలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీస్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ అంజద్ బాషా గారికి ప్రత్యేకం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ గారికి, అలాగే సెక్షన్లో ఇన్ఛార్జి కూడా సురేష్ గారికి కూడా ప్రత్యేకం ధన్యవాదాలు. అలాగే ఇంతియాజ్ గారు మైనారిటీ స్వింగ్లో సెక్రటరీగా ఉన్న ఇంతియాజ్ వారికి కూడా ప్రత్యేకం ధన్యవాదాలు. ప్రార్థన చేసిన ప్రతి దైవజనుడికి, సహకరించిన ప్రతి ఒక్కరికి, అలాగే దీనిని స్వాగతించి హర్షించిన నా నిజమైన హైందవ సహోదరి సహోదరులకు, అలాగే ముస్లిం సహోదరులకు కూడా ప్రత్యేకం ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రెండవ విడత అప్లై చేసుకున్న వారికి 4 నెలలు 20,000 రూపాయలు అకౌంట్లో పడిని, ఇది మొదలు కూడా ప్రతి నెలలో కూడా గౌరవ వేతనం వస్తుంది. మొదటి విడతలు అప్లై చేసుకున్న వారికి కూడా మరి వారికి రావాల్సినవి కూడా వారు చెల్లిస్తున్నారు. దీనిని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు, దైవాశీస్సులు.